తెలుగుదేశం పార్టీ కోసం నిరంతరం కృషి చేస్తున్న గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారికి రైతరాజు సిద్ధాంతాన్ని నమ్మిన నిత్య కృషి వలుడు మాజీ శాసనసభ్యులు బొల్లినేని రామారావు ఆశీస్సులతో మరియు కొండాపురం మండల కన్వీనర్ మామిలపల్లి ఓంకార్ గారికి మండల టీడీపీ నాయకులు కార్యకర్తలు ఉదయగిరి నియోజకవర్గ రైతు కార్యదర్శిగా నర్రా చెంచినాయుడు మరియు ఉదయగిరి నియోజకవర్గ తెలుగు యువత ఆర్గనైజింగ్ సెక్రటరీగా నర్రా శివనారాయణను అనుమమ్మల్ని ఎంపిక చేసినందుకు మీకు ప్రత్యేక ధన్యవాదములు తెలుపుతూ నర్రా చెంచినాయుడు ఉదయగిరి నియోజకవర్గ రైతు కార్యదర్శి మరియు నర్రా శివనారాయణ ఉదయగిరి నియోజకవర్గ తెలుగు యువత ఆర్గనైజింగ్ సెక్రటరీ తెలుగు రాష్ట్రాల ప్రజలకు ప్రజా ప్రతినిధులకు అధికారులకు సిఎండి న్యూస్ రిపోర్టర్లకు సిఎండి న్యూస్ ప్రేక్షకులకు వీక్షకులకు ముఖ్యంగా కావల నియోజకవర్గ ప్రజలకు సిఎండి న్యూస్ వారి దీపావళి శుభాకాంక్షలు. వెల్కమ్ టు సిఎండి న్యూస్. వరంగల్ జిల్లా బట్టల బజార్లో శ్రీ గాయత్రి ప్లాస్టిక్ హోమ్ నీడ్స్ నందు షార్ట్ సర్క్యూట్ జరిగింది. షాప్ యజమాని ఫైర్ స్టేషన్కు సమాచారం అందించడంతో ఫైర్ సిబ్బంది హుటాహుటిన సంఘటన స్థలాన్ని చేరుకొని మంటలను అదుపు చేశారు. సుమారు 20 నుండి 30 లక్షల వరకు ఆస్తి నష్టం జరిగి ఉంటుందని షాప్ యజమాని మోహన్ తెలిపారు. ఈ విషయం తెలుసుకున్న తూర్పు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కొండ సురేఖ సంఘటన స్థలానికి చేరుకొని షాప్ యజమానిని పరామర్శించారు. అనంతరం కొండ సురేఖ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినట్లయితే షాపు యజమానికి నష్టపరిహారం ఇస్తామని అన్నారు. స్టోర్స్ బట్టల బజార్లో ఉంది. మోహన్ దాని ఓనరు. ఆయన పొద్దున వచ్చి దీపారాధన చేసుకుని కాసేపు ఉండి దీపాలు కొండెక్కినాక నేను దీపావళి పండగ కదా ఇట్లా సేల్స్ ఉండవని చెప్పి లాక్ వేసి ఇంటికి పోయినాక కాసేపటికే ఇప్పుడు ఎదురుగా షాప్ అమ్మాయి సిద్ధు అతను కాల్ చేసి షాప్ నుంచి పొగలు వస్తున్నాయని చెప్పడంతో అతను వెంటనే వచ్చి ఇక్కడ ఫైర్ స్టేషన్ ఫోన్ చేయడంతో ఇమీడియట్గా ఫైర్ స్టేషన్ వాళ్ళు కూడా స్పందించి ఇక్కడికి వచ్చి ఆ యొక్క మొత్తం షాప్లో తగలబడుతున్నటువంటి అంటే షట్టర్ కూడా క్లోజ్ ఉండడం వలన ఎక్కువ తొందరగా స్ప్రెడ్ అయిపోయింది. వాళ్ళు తొందరలో చాలా తొందర మాకు ఇప్పుడే ఇన్ఫర్మేషన్ తెలిసింది. మేము వచ్చేలోపు వాళ్ళు దాన్ని కంట్రోల్ చేయడం జరిగింది. ఇంకా వాళ్ళు ఏం చెప్పారంటే మేము మా నుంచి ఇచ్చే సర్టిఫికెట్ ఇస్తాము, వాళ్ళు ఇన్సూరెన్స్ ఉంటే వాళ్ళు క్లెయిమ్ చేసుకోవచ్చు అని చెప్పారు. నేను కూడా ఇప్పుడు అయ్యే అబ్బాయి కూడా చేతులు కానీ పక్క అబ్బాయికి ఆయనకు కూడా దెబ్బలు తగలడం జరిగింది పాపం కంట్రోల్ చేసుకోవడానికి. అది ఇన్సూరెన్స్ ఉంటే మాత్రం ఆయన అదృష్టవంతులు అది క్లెయిమ్ చేసుకోవచ్చు. అదే నేను చెప్పాను మన కాంపెన్సేషన్ ఒకవేళ మా ప్రభుత్వం అంటూ వస్తే సీఎం నుంచి ఏదైనా చూపిస్తానని ఆ పేపర్స్ అన్నీ రెడీ చేసుకోమని చెప్పాను. కలెక్టర్ ద్వారా ఫార్వర్డ్ చేయించుకునేదానికి కూడా మా నాయకులను అప్పగెప్పాను. ఆ ప్రాసెస్ కూడా చూసుకోమని చెప్పడం జరిగింది. ఆ అబ్బాయికి మేము వాళ్ళు ఆ అబ్బాయి ఒక 10 లాక్స్ వరకు అయి ఉంటుంది అని అంటాడు. ఎందుకంటే ప్లాస్టిక్స్ కాబట్టి పెద్దగా ఎక్కువ రేట్ ఉండేది కదా బ్రాండెడ్ వల్ల
చేతనకు సంబంధించినది అందుకని 10 లక్షల వరకు కూడా ఉంటుంది అని అంటున్నాడు వాళ్ళు అంచనా చేసుకొని వాళ్ళు ఇన్సూరెన్స్ వచ్చి దానికి క్లెయిమ్ ఇస్తారని నేను ఆలోచిస్తాను మేడం దగ్గరలోనే ఫైర్ కి సంబంధించినవి ఉన్నాయా మేడం అంటే అంటే అన్ని రకాల జాగ్రత్తలు తీసుకొని ఉన్నారంటారా ఉండాలి ఎందుకంటే ఇవన్నీ కూడా పక్క పక్కనే ఉన్నాయి నా కదా ఇది ఫైర్ అనగానే నేను ఫస్ట్ ఏం చేస్తానంటే పక్క దాని గురించి ఆలోచిస్తాం మనం పక్క వాళ్ళు ఎక్స్పెరెంట్ అయిందంటే చాలా ప్రాబ్లం ఇదే నైట్లో జరుగుంటే ఇంకా పెద్ద ప్రమాదం అయి ఉండేది కాబట్టి వీళ్ళు ఈ అబ్బాయి ఏం చేసిండంటే మెయిన్గా మళ్ళీ షాప్కి వస్తాననేటువంటి ఉద్దేశంతో మెయిన్ ఆఫ్ చేయకుండా వెళ్ళాడు దాంతో ఏదో షార్ట్ సర్క్యూట్ అయినట్టున్నది కాబట్టి నేను షాప్ ఓనర్స్కి ఒక్కటే చెప్తానే నన్ను 5 నిమిషాలకు వచ్చినా మీరు 10 నిమిషాలకు వచ్చినా మెయిన్ అనేది ఆఫ్ చేసుకొని వెళ్తే మీకు సేఫ్టీగా ఉంటుంది మీ పక్కన ఉన్న షాప్లో వాళ్ళకి కూడా సేఫ్టీగా అత్యాధునిక పద్ధతి ద్వారా ప్రత్యేక చికిత్స నొప్పి లేకుండా సులభమైన సాధారణ కాన్పులు సురక్షిత పద్ధతిలో సిజేరియన్ ఆపరేషన్లు అతి తక్కువ ఖర్చుతో అన్ని రకాల లాప్రోస్కోపిక్ ఆపరేషన్లు హై రిస్క్ ప్రెగ్నెన్సీ కేసులు 24 గంటలు చూడబడదు డాక్టర్ పి హరికృష్ణ జనరల్ ఫిజిషియన్ మరియు షుగర్ వ్యాధి వైద్య నిపుణులు గారి వైద్య సేవలు అన్ని వేళలా అందుబాటులో ఎన్ఎల్ స్పెషాలిటీ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంట లేఅవుట్ నెల్లూరు